పాలిచ్చే తల్లులు ఎక్కువ కాల్షియం రిచ్ డైట్ తీసుకోవాలి. కాల్షియం రిచ్ డైట్ అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఒకటి, ఇంకోటి పనీరు అండ్ దెన్ నాన్ వెజ్ సోర్సెస్ మీట్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలు, డ్రమ్ స్టిక్స్, పొట్లకాయలు ఇట్లాంటివి కూడా ఆహారంలో ఎక్కువ తీసుకుంటే బ్రెస్ట్ మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకోటి శతావరి పౌడరు ఇలాంటివి తీసుకుంటే కూడా బ్రెస్ట్ మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. పాలిచ్చే తల్లులు ఎక్కువ ఆహారం తీసుకోవాలి, క్యాలరీస్ ఎక్కువ తీసుకోవాలి, ఎక్స్ట్రా 550 క్యాలరీస్ పర్ డే తీసుకోవాలి ఫుడ్లో. అండ్ దెన్ ఎగ్ యోక్ ఫస్ట్ 1 మంత్ అవాయిడ్ చేస్తే మంచిది, ఎందుకంటే బేబీకి ఈజీగా ఫీడింగ్లో ఎగ్ యోక్ ఉన్న పదార్థం అరగకపోయే ఛాన్స్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆకుకూరలు, చిక్కీ, డేట్స్, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవాలి. శిశువు మంచిగా ఎదుగుదల అవ్వాలి అని అంటే మదర్ కూడా హెల్తీగా ఉండి అండ్ ఫీడింగ్ కూడా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ద ఫస్ట్ 6 మంత్స్ ఆఫ్ లైఫ్ అంటాము, అది గోల్డెన్ అవర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఆ గోల్డెన్ అవర్ అంటే ఆ క్రిటికల్ పీరియడ్ విదిన్ 30 మినిట్స్ ఆఫ్టర్ బర్త్, ఆ టైంలో దే షుడ్ స్టార్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ దాట్ షుడ్ కంటిన్యూ అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ వెరీ వెరీ ఐడియల్ ఫర్ ద మదర్ అండ్ వెల్ యాజ్ ద చైల్డ్స్ వెల్బీయింగ్. ఎందుకంటే ఈ మదర్ నుంచి వచ్చే న్యూట్రిషన్ వల్ల, బ్రెస్ట్ మిల్క్ వల్ల చాలా వరకు రోగ నిరోధక శక్తి ఉంటుంది, గట్ మెచ్యూర్ అవుతుంది, ఐక్యూ ఇంప్రూవ్ అవుతుంది, బ్రెయిన్ డెవలప్ అవుతుంది, మదర్ అండ్ చైల్డ్ బాండింగ్ అవుతుంది, లాక్టేషన్ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు, మదర్ వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది కొంతవరకు. అండ్ దెన్ బేబీకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్, క్రాస్ ఇమ్యూనిటీ ఫ్రమ్ ద మదర్ టు ద చైల్డ్, ప్యాసివ్ ఇమ్యూనిటీ అంతా పాస్ ఆన్ అవుతుంది. సో హెల్దీ మదర్ అండ్ హెల్దీ చైల్డ్ ఉంటుంది.